నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. గూఢచారులు కావాలంటూ అమెరికా ఓ సంచలన ప్రకటన చేసింది. సో మనం ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంలో గూఢచారుల పాత్ర గురించి ఎక్కువగా మనం మాట్లాడుకుంటే, అదే నేపథ్యంలో అమెరికా ఇప్పుడు వారు కావాలని చెప్పి ఒక సంచలన ప్రకటన బహిరంగంగానే చేసింది. పలు దేశాల్లో తమకు గూఢచారులు కావాలంటూ అమెరికా బహిరంగంగా ప్రకటన విడుదల చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొన్ని దేశాల్లో కీలక సమాచారాన్ని తమకు అందించాలని కూడా పేర్కొంది. అయితే వారు ఆ దేశాల నుంచి సమాచారాన్ని ఎవరికీ తెలియకుండా ఎలా తమకు పంపించాలో కూడా అమెరికా ఆ ప్రకటనలో వెల్లడించడం గమనార్హం. గూఢచారుల రిక్రూట్మెంట్కు సంబంధించిన విషయాన్ని వివిధ భాషల్లో పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అమెరికా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ దేశాల పేర్లు చెప్తూ ప్రస్తావించింది. ప్రపంచంలో ఈ దేశాలంటేనే కొంత భయం ఉంటుంది. ఆయా దేశాల్లో ఉండే కఠినమైన చట్టాల గురించి అందరికీ తెలిసిందే. అలాంటి దేశాల నుంచి రహస్య సమాచారాన్ని సేకరించేందుకు అమెరికా కీలక ప్రయత్నాలు చేస్తుందట. ఇందులో భాగంగానే ఆ దేశాల్లో పనిచేసే నిఘా ఏజెంట్ల కోసం సోషల్ మీడియా వేదికగా నియామక ప్రక్రియను చేపట్టింది అగ్రరాజ్యం. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనైతే లేపింది. ఆయా దేశాల్లో నిఘా వర్గాలు సేకరించిన సమాచారాన్ని తమకు ఎలా రహస్యంగా పంపించాలో కూడా వెల్లడిస్తూ వస్తుంది. అమెరికా ప్రత్యర్థి దేశాలైన ఉత్తర కొరియా, చైనా, ఇరాన్ దేశాల సమాచారం కోసం అమెరికన్ ఇంటెలిజెన్సీ సిఐఏ ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, లింక్డ్ఇన్ అకౌంట్లలో ప్రకటన విడుదల చేసింది. మ్యాండరిన్, ఫార్సీ, కొరియా భాషల్లో ఈ నిఘా ఏజెంట్ల కోసం సిఐఏ పోస్టు పెట్టింది. అదే సమయంలో అక్కడి ప్రభుత్వాలకు చిక్కకుండా తమను రహస్యంగా ఎలా సంప్రదించాలో కూడా ఆ పోస్టులు సవివరంగా వెల్లడించింది. డార్క్ వెబ్లో కూడా ఈ ప్రకటనను సిఐఏ విడుదల చేసింది. విపిఎన్, టోర్ నెట్వర్క్ల ద్వారా తమ అఫీషియల్ వెబ్సైట్ను సంప్రదించాలని తెలిపింది. ఉత్తర కొరియా, చైనా, ఇరాన్ దేశాల కేంద్రంగా పనిచేసే విపిఎన్లను మాత్రం అస్సలు ఉపయోగించవద్దని సూచించింది. ఉత్తర కొరియా సరిహద్దులు దాటి చైనాలో వ్యాపారం చేస్తున్న వారు అవకాశాలు ఉన్నాయని సిఏఏ భావిస్తుంది. జిన్పింగ్ ప్రభుత్వ విధానాలు నచ్చని వారు చాలామంది ఉన్నారని, వారు అక్కడి సమాచారాన్ని తమకు తప్పక అందిస్తారని సిఏఏ తెలిపింది. చైనా, రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ లాంటి దేశాలు అమెరికా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి వాటిని ఇప్పటికే నిషేధించడం కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. అయితే సిఏఏ ఈ ప్రకటన వెనుక ఏదో గూఢార్థం ఉందని చెప్తున్నారు. అంటే ఆయా దేశాలను కాస్త అలర్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. అంటే మా అమెరికాపై ఏవైనా దుశ్చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా మాకు నిఘా వర్గాల నుంచి సమాచారం వస్తుంది అనే ఒక ఎత్తుగడలో భాగంగానే ఇటువంటి ప్రకటన అగ్రరాజ్యం చేసి ఉండొచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. చూడాలి మరి, ఇప్పుడు నిఘా వర్గాలు అన్నీ కూడా ఇదే విధంగా అడుగులు వేస్తున్నాయి. ప్రతి దేశం కూడా ఆ ఇతర దేశాల నుంచి సమాచారాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేస్తుంది అనటంలో ఎటువంటి సందేహాలు అయితే లేవు. ఇది వాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎంటీవీ.